శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్నాయి, దాని గురించి కూడా మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో లేటెస్ట్గా జరుగుతున్న సంఘటనలు ఏంటంటే, శని వక్రంలో రిట్రాగ్రేషన్లో మనకు వెనక తిరిగి రావడము, శరణ నక్షత్రం మూడో పాదం మీకు రావడము, అలాగే మనకు అక్కడ కుజుడు కర్కాటకంలోకి ప్రవేశించడం జూన్ సెకండ్ తర్వాత, నీచస్థితి అంటే నీచస్థానం అంటారు అది, నీచస్థానంలోకి వెళ్ళడము ఆ తర్వాత, అంటే లాజికల్గా మనం సైంటిఫిక్గా నాలెడ్జ్ చేయదు, లాజికల్గా చెప్తున్నాను, అలా రావడం, అక్కడక్కడ 45 రోజులు ఉండడము. ఆ 45 రోజులు అక్కడ ఫాస్ట్గా మూవ్ అయ్యే టైంలో అంటే శని మూమెంట్ చాలా స్లోగా ఉంటుంది అనుకోండి, మనకు కుజుడు మూమెంట్ అలా ఫాస్ట్గా ఉంటుంది, 45 రోజులు ఆ రాశి దాటియాలబడి ఎలాగైనా సరే. సో శని ఆ ఫాస్ట్ మూమెంట్లో ఏంటంటే, ఒక జంక్షన్ ఏదైతే ఉందో జంక్షన్లోని శని కుజుడు వీళ్ళిద్దరూ ఒకరినొకరిని ఎగ్జాక్ట్లీ 210 డిగ్రీస్ అనమాట, అంటే ఇక్కడ నుండి అక్కడ 200, అక్కడ నుండి 200, అంటే కుజుడు నుండి లెక్కేస్తే 210 డిగ్రీస్లో శనీశ్వరుడు, అలాగే శని దగ్గర నుండి చూస్తే 210 డిగ్రీస్లో కుజుడు ఉండడము, తర్వాత పుష్మి నక్షత్రం మీద ఉండడం, ఇవి జరుగుతాయి. పుష్మి నక్షత్రం 4వ పాదం, 3వ పాదం, 2వ పాదం ఆ ట్రాన్సిట్లు జరుగుతున్నమాట. ఆ ట్రాన్సిట్లో కుజుడు ఉన్నప్పుడు అది ఆల్మోస్ట్ మనకేంటంటే 12వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్యలో మనకు కనిపిస్తుందన్నమాట. సో ఆ టైంలో ఏంటవుతుందంటే డైరెక్ట్ విషన్ విత్ మీన్ సాటర్న్ అండి మనకు మాస్ కనిపిస్తుందన్నమాట. శని కుజుల కలయికే ఒక రకమైన వైపరీత్యం అని చెప్తాం, అంటే నా అనుభవంతో చెప్తున్న విషయాలు అంతే తప్ప వేరే ఆస్ట్రాలజర్ గురించి నేను మాట్లాడను. ఇక్కడ ఏంటంటే ఒక అనుభవంతో కూడిన విషయాలు ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్ని 10 టెస్టులు చేస్తే అందులో 9 ఒక ఆన్సర్ వచ్చి 1 ఒక ఆన్సర్ వస్తుంది నేను చేస్తే, అదే ఇంకోటి టెస్ట్ చేసినప్పుడు అదే టెస్ట్లో ఏంటంటే ఒకరికి 8 పాజిటివ్ వస్తుంది, 2 నెగిటివ్ రావచ్చు, ఆయన లెక్క వేరే ఉంటుంది. మనకు ఎన్నో కేసులు చూసిన మీదట నాకు తెలిసిన ఒక 1000 జాతకాలు చూసి ఉంటే శని కుజుల కలయిక అనేది ఒక వైపరీత్యం అని చెప్తున్నమాట. ఆ కలయిక నుండి బయటపడితే భంగయోగం, రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటకంలో నీచపడిన కుజుడు శనితో చూడడం, శని దృష్టి దాని మీద పడటం, కుజుడు శని మీద పడటం, సో ఇవన్నీ ఏం చేస్తే ఒక కొంతవరకు వైపరీత్యాలు చూపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రకృతిలో ఆ వైపరీత్యాలు చూపించేటప్పుడు మనం ఏం చెప్తామంటే, మనం చూస్తున్నాం కదా గత సంవత్సరం నుండి మనకు కనబడుతున్న వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతిలో చూపించే వైపరీత్యాలు ఒక గ్రహణం వల్ల జరుగుతుంది, సూర్యగ్రహణం అనుకోండి, చంద్రగ్రహణం అనుకోండి, షష్ఠగ్రహ కూటమి అనుకోండి, ఇలాగా ఎన్నో కాంబినేషన్స్ రాహువు యొక్క స్థితిగతులు బట్టి జరుగుతుంటాయి. ఇవన్నీ మనం ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. జూలై 20వ తారీఖు వరకు కుజుడు అక్కడే ఉంటాడు. సో జూలై 22 తర్వాత ఏంటంటే మనకేంటంటే కొంత యోగాలు ఆరంభమవుతాయి. సో మన జూన్ 22 తర్వాత నుండి మనకు ప్రకృతిలో మార్పులు జరుగుతాయి, మన ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పటి వరకు వైపరీత్యాలు ఏమైనా జరుగుతుంది, దానికి ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ దొరకడం అంటే మెడిసిన్స్ దొరికితే ఆన్సర్ దొరికినట్టే, అంతకంటే ఇంకేం లేదు. సో ఆన్సర్ మనం దొరుకుతుంది కాబట్టి ఆన్సర్ గురించి మనం వరి అవ్వక్కర్లేదు. సో మనకేంటంటే మనిషి ఇండివిజువల్గా ఉన్న వాళ్ళ మీద, ఒక్కొక్క రాశి వాళ్ళ మీద దీని యొక్క ప్రభావం అనేది స్పెసిఫిక్గా ఈ యొక్క 12వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్య ఈ 10 రోజుల్లో ఏ విధంగా జరగబోతుంది, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అని ఇండివిజువల్ జాతకాల గురించి, రాశిలో నక్షత్రాల వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం ప్రయత్నించాము. ప్రకృతిలో మార్పులు జరుగుతుంది, ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయి, నో డౌట్ ఇన్ దాట్. బట్ దాని ప్రభావం అన్నది మనిషి మీద ఏ విధంగా, ఒక్కొక్క రాశి మీద ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం చేసే ప్రయత్నంలోని భాగమే ఈ యొక్క వీడియో చేస్తున్నాం. కాబట్టి ఈ కుజుడి యొక్క కంజంక్షన్ విత్ సాటర్న్ ఏదైతే జరుగుతుందో జూన్ 2 నుండి స్టార్ట్ అయింది, బట్ స్పెసిఫిక్గా జూన్ 12 నుండి జూన్ 20 మధ్యలోని శని కుజుడి యొక్క కంజంక్షన్ అనేది డైరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో జరిగే వైపరీత్యాల గురించి మనం మాట్లాడుకుందాం. దీని ప్రభావం అనేది తులారాశికి, వృశ్చిక రాశికి, ధనుర్రాశికి ఏ విధంగా ఉంటుంది మనం డిస్కస్ చేద్దాం. సో తులారాశి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, తులారాశి నుండి మనం చూస్తే శని ఉన్న ప్రదేశం 4th హౌస్ అయింది, అలాగే మనకు రాజ్యస్థానంలో కూర్చున్నాడు. సో తులారాశి వారు కూడా సేమ్ విల్ బి రిపీటెడ్ లైక్ మేషరాశి, వాడు 4th హౌస్లో జరుగుతుంది కాబట్టి 4th హౌస్ అనేసిగా తల్లి, వాహనం, ఇల్లు వీటికి సంబంధించిన వ్యవహారాలని 4th హౌస్ ఎడ్యుకేషన్ కూడా చెప్తుంది. అలాగే 10th హౌస్ టెల్స్ అబౌట్ ది ప్రొఫెషనల్ ప్లేస్. సో మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తున్నది అంటే 4th & 10th అనేసరికి ఆటోమోస్ట్ మీకు ఇంట్లోని ప్రభావితం అవుతుంది, ఇంటి విషయంలోని, అలాగే మీ అమ్మగారికి ఆరోగ్య విషయాల్లో కొంచెం ప్రభావితం చేస్తుంది. ప్రొఫెషనల్ ప్లేస్లోని తులారాశి వారికి అంటే చేసే ఉద్యోగం ప్రదేశంలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఆ డిస్టర్బెన్స్ మనం యాక్సెప్ట్ చేయగలగాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ రెండింటి మీద చూపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి వాటి మీద. ఇది సింపుల్గా మనం మాట్లాడుకోవడం ఉంటే ఇది ఎక్కువగా దీని ప్రభావం అనేది మనకు ఆల్మోస్ట్ మనకు జూన్ 12 నుండి 20th వరకు ఎక్కువగా దీని ఇంపాక్ట్ అనేది మనకు అమ్మడే అవకాశం అనమాట. సో ఈ టైంలో మనం ఏం చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు అంటే, మనం శనీశ్వరుడికి సంబంధించిన మంత్రాన్ని సాధన చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట.
ఈ శనీశ్వరుడికి సంబంధించిన మంత్రం కానీ ఆంజనేయ స్వామికి ఆరాధన కానీ మనం చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ ఫోర్త్ హౌస్లో ఉన్న సాటర్న్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ ఎ వెరీ స్ట్రెంగ్త్ వే అన్నమాట. ఎప్పుడైతే ఇది అయ్యా ఉన్నాడో మన లగ్నానికి శని యోగకారకుడు కాబట్టి విపరీత రాజయోగం ఇచ్చేది కూడా శని కాబట్టి దీన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకునేసరికి అంటే ది ఇంపాక్ట్ ఆఫ్ ది మాస్ ఏదైతే ఉందో మన మీద పూర్తిగా కనిపించదు. ఎప్పుడైతే ఫోర్త్ హౌస్ స్ట్రాంగ్ చేసుకుంటున్నామో రాజ్యం ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ దృష్టి పెడతాడు కాబట్టి తర్వాత రాజయోగం ఇవ్వాలి కాబట్టి నీచపంగా రాజయోగం కుజులు ఇవ్వాలి కాబట్టి ఈ శనీశ్వరు యొక్క బలం ఎప్పుడైతే మనం పెంచుకుంటాం ఒక మంత్రం ద్వారా కానీ ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం వల్ల కానీ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ కుజుడు ఎక్కడ పడకపోవడం వల్ల డెఫినెట్గా ది సక్సెస్ అనేది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు అంటే వీళ్ళకి చతుర్థ స్థానము అనేసరికి ఇండైజెషన్ ప్రాబ్లం వీళ్ళకి వచ్చే అవకాశం బాగా పడుతుంది. అలాగే టెన్త్ హౌస్ అనేసరికి వీళ్ళకి అంటే పాదాల దగ్గర కూడా కొంత న్యూరో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం రెండు కనబడుతున్నాయి కాబట్టి వీటిని కూడా మీరు రెక్టిఫై చేసుకోగలిగితే బాగుంటుంది. వీటి మీద ఏదైనా మీకు ఇబ్బంది కలుగుతున్నట్టు కనిపిస్తే దాన్ని ఇమీడియట్గా దాని ప్రపోజల్గా చేసుకోవాల్సిన మెడిసిన్ తీసుకోగలిగితే కొంతవరకు రాజమార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృషి రాశి వారికి కూడా మనం చూసుకుంటే థర్డ్ హౌస్ అండ్ మనకు నైన్త్ హౌస్ మీద దీని యొక్క ఇంపాక్ట్ కనబడుతుంది. థర్డ్ డైనమిక్గా వెళ్తూ సక్సెస్ఫుల్ అవ్వాలనుకునే థర్డ్ హౌస్లోని ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అలాగే లక్ ఇచ్చే ప్లేస్లో కూడాను మనకు కొంత నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో లక్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి వృషిక రాశి వారు. న్యాచురల్గా వచ్చే ప్రాఫిట్స్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. జరుగుతుంది జరగని అన్నట్టుగా మీరు 15 రోజులు వదిలేసేస్తుంది. అలాగే డైనమిక్గా ఎన్నాళ్ళు పరిగెట్టాం కదా మనం ఇప్పుడు కూడా పరిగెత్తాం ప్రయత్నం చేయకండి. దాన్ని కూడా కంట్రోల్లో ఉంచండి. థర్డ్ హౌస్లో ఎప్పుడైతే జరుగుతుంది ఇది మీకేంటంటే ఇలాగే చేస్తే ఇంతకుముందు మనకి ఆన్సర్ వచ్చింది కదా ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేద్దాం అనే భావంతో వెళ్ళకండి. ఆన్సర్ రాకపోవచ్చు నష్టపోవచ్చు కూడా బికాస్ ఇంపాక్ట్ ఆఫ్ సొసైటీ అండ్ మాస్ యొక్క ఎలా ఉంటుందంటే ప్రకృతిలోనే భయంకరమైన వైపరీత్యాలు ఇస్తున్నారు. మనుషులు ఎందుకు ఇవ్వదు? మీరు ఒక ప్రశ్న అడగదు, జరగవలసింది జరుగుతుంది కదండి, తెలుసుకుని వాళ్ళని లాభం ఏంటని? ఇది ఒక నెగిటివ్ క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు. మధ్యాహ్నం 2 గంటలు కరెంట్ పీకేస్తాడని ఎలక్ట్రిసిటీ బోర్డు వాడు చెప్పాడు అనుకోండి, మనం తెలుసుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం 2 రూపాయలు ఎలక్ట్రికల్ పనులతో చేయవలసిన పనులు ఉంటాయి. ఏంటి? మిక్సీ వేసుకోవడం ఉంటుంది, గ్రైండర్ వేసుకోవడం ఉంటుంది, ఇంకేదో పనులు ఉంటాయి, ఇవన్నీ ఆడవాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఎందుకు ఏం చేస్తారు? 2 గంటలపుడు ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటారు. సాయంకాలం చేసిన పని కానీ మధ్యాహ్నం 2 గంటలపుడు చేసేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ కరెంటు పోతుంది కదా, తెలుసు కాబట్టి. తెలియకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు జీవితంలోని. 2 గంటల చేసిన పనులన్నీ పెండింగ్లో ఉండిపోతాయి, అవునా కదండి? సో అలాగేంటంటే ఇది తెలుసుకోవడం వల్ల లాభం ఏంటా అంటే అంత లాభం ఉంటుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తే కానీ మీకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. శని పూజల కంజక్షన్ల వల్ల పలా నష్టం జరగబోతుంది. నష్టం జరిగేది ఎలా జరుగుతుంది కదా, వితంత వాదం చేసేవాళ్ళు ఉన్నారు. జరిగిన దానికి మనం చెప్పుకోవడం తెలుసుకోవడం వల్ల ఏమైనా ఆపగలుగుతాం? ఆపలేం కదండి, ఇంకెందుకు ఆమాత్రం దానికి అని పనికిరాని ప్రశ్న వేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు టెల్ యూ అని మన ఇంట్లో జరిగిన సంఘటన చెప్తున్నా ఎగ్జాంపుల్ కింద అర్థం చేసుకోండి. నష్టాన్ని మీరు ఐడెంటిఫై చేయలేరు, ఎంత అవుతుందో చెప్పలేరు. ప్రకృతిలో ఇంత భయంకరమైన స్థితిగా ఏర్పడతాం మనం అనుకున్నామా? ఈరోజు పరిస్థితి ఏంటి? మాస్క్ పెట్టుకుంటే కానీ బయటకు వెళ్ళాము, చేతులు కడుక్కుంటే కానీ మనిషిని ముట్టుకోలేము, 6 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయబోతున్నాం, బతకలేము, జీవితమే లేదు. సో ఇదేంటంటే ప్రికాషన్ మనం ఎందుకు చెప్తున్నాం అంటే జరగవలసిన సంఘటనని జాగ్రత్త పడండి అనే ఉద్దేశం చెప్తున్నాం. అలాగే ధనురాశి వారికి వాళ్ళకి కుటుంబ స్థానంలో జరుగుతుంది ఈ వైపరీత్యాలు. అలాగే వాళ్ళకంటే ఎగ్జాక్ట్లీ చూసుకుంటే 8th హౌస్ ఆయుష్ స్థానంలో కనబడుతుంది. ఏది చేసినా ఎందుకు బతుకుతున్నాను అనే ఫీలింగ్ తీసుకొస్తుంది వాళ్ళకి. పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూలా నక్షత్రం, ఆపరేషన్స్ అయితే జాగ్రత్త పడండి, కరెక్ట్ అవుతుంది లేదా 4 రోజులు పోస్ట్ పోన్ చేసుకోవడం ప్రయత్నించండి. ఏమైనా చిన్న చిన్న ఆపరేషన్స్ ఉంటే, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే మాత్రం ఈ 10 రోజుల్లో బాబు ఏదో టాబ్లెట్ వేసుకునే బతికేస్తాను కానీ ఏ ఆపరేషన్స్కి వెళ్ళను, ఎంత వీలైతే అంత మెడిసిన్స్తోని క్యూర్ చేసుకోవడం ప్రయత్నించేయండి ధనుర్రాశి వారు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ స్థానము ఆయుష్ స్థానం మీద దాని యొక్క ఇంపాక్ట్ కనబడుతుంది కాబట్టి మనం ఏం చేసినా అందులో ఒక 1% విషపూరితమైన ఆలోచనలు, విషపూరితమైన పదార్థాలు ఉండే అవకాశం ఉంటుంది ధనుర్రాశి వారికి. అంటే కొంచెం ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ అధిగమించడానికి ఏం చేయాలి ధనుర్రాశి వారు అంటే ఇక్కడ పూర్తిగా అభిషేక తీర్థం తీసుకోవడం అనేది చాలా అవసరం. పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూల నక్షత్రం వాళ్ళకి ఓకే. అభిషేకము తీర్థము ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్గా ఎందుకంటున్నానంటే అభిషేకాన్ని మించింది ఇంకోటి లేదు. 8th హౌస్లో చూపిస్తారు ఆయుష్ స్థానం అంటే శరీరంలో ఏ భాగంలో ఇబ్బంది పెడతామని తెలియదు. అభిషేకం చేసి తీర్థం తీసుకున్న శరీరంలో అన్ని భాగాలుగా అది కవర్ చేస్తుంది, శివునికి చేస్తే సరిపోతుంది. సో అవధి చేసుకుంటారండి,
కొంత రిలాక్స్ ఉంటుంది. ఈ శని గోచర కాంబినేషన్ జరిగే చిన్న వైపరీత్యం ఈరోజు కనిపించదు, కానీ ఇప్పుడు చాలా పెద్ద వైపరీత్యం ఇది. భయపెట్టించక్కర్లేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. ఇంతకుముందు మీరు చెప్తే భయపెట్టించేవాళ్ళు అనుకున్నా, ఇప్పుడు ప్రకృతి అంతా చూస్తున్నారు, ఏం జరుగుతుందో చూస్తున్నారు. అంటే చెప్పేది కొంచెం అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవడం ప్రయత్నించేయండి. సక్సెస్ లైఫ్ విల్ బి దేర్. మనకేంటి, మన వరకు ఉందా లేదా కనబడని ఒక అజ్ఞాతంగా ఉన్న ఒక స్థితిగతులు ప్రకృతిలో మనల్ని బాధ పెడుతున్నాయి. దాని నుంచి బయటపడడానికి మనం చేసే మంత్రమే సరైనది కాబట్టి మంత్ర సాధన, అభిషేకము, తీర్థం తీసుకోండి. రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.